హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను నవంబర్లో ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, ఇప్పటి వరకు ఇచ్చినవి ఇంకా ఇవ్వనివి, ఆ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంతవరకు ఏపీ ప్రభుత్వం నవంబర్లో ఇచ్చిన పథకాలు ఏవి, ఇంకా ఇవ్వనున్న పథకాలు ఏవి, ఆ డీటెయిల్స్ అన్ని అమౌంట్తో సహా క్లియర్గా చెప్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు, ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఏపీ ప్రభుత్వం నవంబర్లో 6 పథకాలు అయితే ప్రవేశపెట్టారు. ఆ 6 పథకాల్లో 3 పథకాలు అయితే ఇచ్చేశారు, ఇంకా 3 పథకాలు ఇవ్వాల్సి ఉంది. ఈ 3 పథకాలు ఎప్పుడు ఇస్తారు, అలాగే ఇచ్చిన పథకాలు ఏవి, ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో కంప్లీట్గా మాట్లాడుకున్నాము. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఈ డీటెయిల్స్ చెప్పే ముందు మీ అందరికీ ఒక యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను, అదే మీషో యాప్. ఈ యాప్ ద్వారా మనం ఆన్లైన్లో షాపింగ్ అయినా చేయొచ్చు, అలాగే రీసెల్లింగ్ బిజినెస్ కూడా చేయొచ్చండి. కింద డిస్క్రిప్షన్లో నా రెఫరల్ లింక్ ఉంది, నా రెఫరల్ లింక్ ద్వారా ఎవరైతే ఇన్స్టాల్ చేసుకుని ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు వాళ్లకు 150 రూపీస్ డిస్కౌంట్ ఉంటుందండి. ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చినట్టయితే ఆర్డర్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. ఏపీ ప్రభుత్వం మొట్టమొదటిగా మనకు నవంబర్ 7వ తేదీన వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం మనకు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారండి. అప్పుడు ఎవరైతే మిస్ అయ్యి మళ్ళీ రీఅప్లై చేసుకుని అర్హులై ఉన్నారో వాళ్ళందరికీ 15,000 నవంబర్ 7వ తేదీన వేశారు. దాని తర్వాత మనకు నవంబర్ 9వ తేదీన వాహన మిత్ర పథకం కింద ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళందరికీ 10,000 వేశారండి. మనకు దీనికి సంబంధించిన అమౌంట్ ఎంతమంది అర్హులు లిస్టును ఆల్రెడీ ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ అకౌంట్లో అమౌంట్ అనేది వేసేశారు. దీని తర్వాత మనకు నవంబర్ 10వ తేదీన మరో పథకాన్ని అమలు చేశారండి. ఈ పథకమే వైఎస్ఆర్ చేదోడు. ఎవరైతే టైలర్స్, బార్బర్స్, అలాగే నాయని బ్రాహ్మీలు ఉంటారో వాళ్ళందరికీ 10,000 ఇస్తామని జగన్ గారు చెప్పారు. అదేవిధంగా మనకు ఈ సంవత్సరం మేలో ఈ పథకాన్ని అమలు చేశారు. అప్పుడు ఎవరైతే మిస్ అయి ఉంటారో వాళ్ళందరినీ మళ్ళీ రీఅప్లై చేసుకోమన్నారు. అప్లై చేసుకున్న తర్వాత ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ నవంబర్ 10వ తేదీన టైలర్లకు, నాయని బ్రాహ్మీలకు, అలాగే దర్జీలకు వీళ్ళందరికీ అకౌంట్లో 10,000 వేశారండి. ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ అయిన పథకాలు ఈ 3 అండి. ఇంకా ఇంప్లిమెంట్ కావాల్సిన పథకాలు కూడా మనకు ఇంకో 3 ఉన్నాయి. అది వచ్చేసి ఈరోజు అంటే నవంబర్ 11వ తేదీన వైఎస్ఆర్ నేతన్న నేస్తం మని 24,000 ఉన్నారు. నేతన్న నేస్తం కింద 24,000 ప్రతి సంవత్సరం ఇస్తామని జగన్ గారు అయితే ప్రమాణ స్వీకారం చేసే రోజు హామీ ఇచ్చారు. అదేవిధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ సంవత్సరం మనకు మేలో ఈ పథకం ఇంప్లిమెంట్ అయ్యిందండి. ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొంతమంది దీన్ని మిస్ చేసుకున్నారు, అంటే కొన్ని రాంగ్ రీజన్స్తో వాళ్ళు రిజెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ మరోసారి అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. అప్లై చేసుకున్న తర్వాత అర్హుల లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు 12:00 దాదాపు చాలామందికి అమౌంట్ అనేది రిలీజ్ అయిందండి. ప్రతి ఒక్కరికి, అర్హులున్న ప్రతి ఒక్కరికి 24,000 ప్రతి సంవత్సరం ఇస్తామని జగన్ గారు చెప్పారండి. ఈ సంవత్సరం ఎవరికైతే వచ్చిందో వాళ్ళందరికీ మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా వస్తుంది. ఇదేవిధంగా మనకు రేపు వచ్చేసి నవంబర్ 12వ తేదీన వైఎస్ఆర్ చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలందరికీ జగన్ గారు 18,750 రూపాయలు పంపిణీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా వాళ్ళకు 4 ఏళ్ల పాటు 75,000 ఇస్తామని చెప్పారు. ఇదేవిధంగా చెప్పిన విధంగానే మనకు జగన్ గారు ఈ సంవత్సరం మనకు మేలో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లో 18,750 రూపాయలు వేశారు మనకు. బట్ కొంతమంది రాంగ్ రీజన్స్తో ఇక్కడ కూడా రిజెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ మళ్ళీ అప్లై చేసుకోమని ఇంకొక అవకాశం అయితే ఇచ్చారు. అప్లై చేసుకున్న తర్వాత వీళ్ళకు కూడా అర్హుల లిస్ట్ అనేది వచ్చింది. అర్హుల లిస్ట్ అయితే ఎప్పుడూ వచ్చింది, కానీ మనకు జూన్లోనే అర్హుల లిస్ట్ వచ్చింది. బట్ ఇప్పటి వరకు అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు. ఈ అమౌంట్ కూడా మనం నవంబర్లోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇది వచ్చేసి నవంబర్ 12వ తేదీన 12:00 ఎవరైతే మిస్ అయి ఉంటారో, అర్హులై ఉంటారో, వాళ్ళందరికీ 18,750 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఒకసారి వీళ్ళకు 18,750 వచ్చిన తర్వాత వీళ్ళకు ఏదైనా వ్యాపారం పెట్టుకోవడానికి సహాయం కూడా చేస్తామని చెప్తున్నారు. మీరు ఏదైనా సరే లోన్ అప్లై చేసుకుని ఏదైనా వ్యాపారం కూడా పెట్టుకోవచ్చు అండి, దీనికి కూడా ప్రభుత్వం సహాయం చేస్తుందని చెప్పారు. అర్హులున్న ప్రతి ఒక్కరికి 56,000 వరకు బ్లాంక్ రుణాలు కూడా ప్రభుత్వం ఇప్పిస్తుంది. ఎవరికైతే వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు వచ్చింటుందో వాళ్ళు ఈ పథకానికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ రేపు మధ్యాహ్నం మీకు ఈ అమౌంట్ కనుక వస్తున్నట్టయితే మీరు నెక్స్ట్ వీక్లో ఈ పథకానికి ఏదైతే లోన్ ఉందో ఆ పథకానికి కూడా మీరు అర్హులై ఉంటారు. మీరు ఆ పథకానికి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ 2 రోజుల్లో మనకు రానున్న 2 పథకాలండి. ఇంకొక పథకం ఉంది, ఆ పథకం మనకు నవంబర్ 17వ తేదీన జగన్ గారు ఇస్తామని చెప్పారు. ఆ పథకం పేరే వస్తి దీవెన. ఈ వస్తి దీవెన పథకం కింద ఎవరైతే హాస్టల్లో పిల్లలు చదువుకుంటుంటారో వాళ్ళకు ప్రతి ఏడాది 20,000 ఇస్తానని జగన్ గారు హామీ చేశారు. చెప్పిన విధంగానే లాస్ట్ టైం అయితే 10,000 ఇచ్చారండి, ఇంకో 10,000 అయితే పెండింగ్లోనే ఉంది. బట్ ఈసారి మనకు నవంబర్ 17వ తేదీన వస్తి దీవెన 2వ విడత అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరి అకౌంట్లో నవంబర్ 17వ తేదీన
చేసినా 10,000 లేదా 20,000 పడే ఛాన్స్ ఉంది. 10,000 లేదా 20,000 అని ఎందుకంటున్నా అంటే, మనకు లాస్ట్ ఇయర్ ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చారండి జగన్ గారు. చెప్పింది ప్రతి ఏడాది 20,000 ఇస్తా అని చెప్పారు. బట్ లాస్ట్ ఇయర్ మీరు ఏం చెప్పారంటే, ఫస్ట్ విడత 10,000 ఇస్తాను, సెకండ్ విడత 10,000 ఇస్తా అని చెప్పారు. మనకు ఫస్ట్ విడత మాత్రమే ఇచ్చారు, సెకండ్ విడత 10,000 ఇవ్వలేదు. కాబట్టి ఈసారి ఆ 10,000తో కలిపి ఈసారి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 10,000, మొత్తం 20,000 ఇచ్చే ఛాన్స్ ఉంది. దీని గురించి మనకు అఫీషియల్ అప్డేట్ అయితే ఇంకా ఏం రాలేదు. గవర్నమెంట్ నుంచి ఒకసారి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే నేను మరో వీడియో చేసి మీకు ఆ డీటెయిల్స్ కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్. మొత్తం మనకు ఈ సంవత్సరం ఈ నవంబర్లో ఇచ్చిన 6 పథకాల డీటెయిల్స్ ఇవే అండి. ఇప్పటి వరకు ఇచ్చినవైతే మనకు 3 ఇచ్చారు, ఇంకా ఇవ్వనున్న పథకాలు 3 ఇచ్చారు. ఈ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, ఇంకా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, మేము అందరికీ రెస్పాన్స్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.